ఏర్పాటు చేద్దామని నా ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మీద నిరుద్యోగులకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇచ్చి వివిధ పరిశ్రమలతో మాట్లాడిన తర్వాత 10th క్లాస్ పాస్ అయిన నిరుద్యోగులకి పర్ మంత్ 6,000 రూపాయలు, అలాగే 6 గంటలు పనిచేస్తే అదే 6 గంటల ట్రైనింగ్, అదే 8 గంటలు పనిచేస్తే 8,000 రూపాయలు మనం పరిశ్రమల ద్వారా పారిశ్రామికవేత్తల ద్వారా రిక్వెస్ట్ చేసి ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. దీనికి ముందు ఇక్కడ 6 నెలల ముందు ఈ కార్యక్రమాన్ని నేను చేసాం. దానివల్ల వాళ్ళు ఏంటంటే వీళ్ళకందరికీ ఉద్యోగాలు ఏర్పాటు చేసిన తర్వాత ఒక 2 ఇయర్స్ అయిన తర్వాత ఫిక్స్డ్ శాలరీగా మినిమమ్ సెంట్రల్ గవర్నమెంట్ జీవో ప్రకారంగా స్టేట్ గవర్నమెంట్ జీవో ఫస్ట్ అట్ ఏ టైము రాజశేఖర రెడ్డి గారు జీవో స్టేట్ గవర్నమెంట్ జీవోని మినిమమ్ వేజ్ని ఒకేసారి పెంచింది. దాంతో ఆయందే కీర్తి చేసిన రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఇంకోటి ఇవాళ దళితులు ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది, ప్రచారం చేయడం చాలా తక్కువ టైం ఉంది. మీరు జనాల్లో ఏం చెప్పి జనాల్లో వెళ్ళాలనుకుంటున్నారు? మీ వ్యక్తిగత సమస్యల్ని వాళ్ళ ఓటర్స్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు అప్పుడే ఆల్రెడీ 4 ఓట్లు ప్రచార కార్యక్రమం పూర్తయింది. ఇంకా మేము నెక్స్ట్ మార్నింగ్ టైంలో మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ ప్రతి సమస్యలు వాళ్ళని ఇచ్చి సేకరించడం జరిగింది. వాళ్ళు నివేదించిన సమస్యల్ని మేము ఏ విధంగా సరే మేము పోరాడి, ఇప్పుడు ఉదాహరణకి ఉక్కు ప్రైవేటీకరణ ఉంది, దాన్ని ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి మేము దాన్ని నిలబెడదామని ఆలోచిస్తున్నాం. అది తూచాలి తప్పకుండా, ఎందుకంటే ఇల్లు ఇటు ఏదేమైనా అవగాహన లోపం వల్ల ఎవరు అనేయగలదు. అవగాహన లోపం ఇటు మేనేజ్మెంటు ఇటు ప్రజాప్రతినిధుల అవగాహన లోపం వల్ల ఈ నష్టం పూర్చడానికి నిర్వాసులకి పూర్తిగా నష్టం ఏంటంటే, అప్పటి కాలంలో ఈ ల్యాండ్ భూములు సేకరించిన తర్వాత ఇప్పుడు నిర్వాసనకు రావాల్సింది ఏదో నర్సింగ్హోమ్ పేరు మీద తెలుగుదేశం వారు ఇటు కాంగ్రెస్ కూడా ఈ ఆస్తుల్ని అది చాలా ఇప్పుడు కాలేజీ పర్పస్ వినోదం కోసం స్టీల్ ప్లాంట్లో నిర్వాసులు వినోదం కోసం స్థలాలు లీజ్ పర్పస్ తీసుకొని దాన్ని డెవలప్మెంట్ పేరుతో అభివృద్ధి చేసి వ్యాపారం చేసి చేశారు. అదే నేను గెలిస్తే మేనిఫెస్టో సింగిల్ అంటే ఉద్యోగులకి నిరుద్యోగులకి ఏ విధంగా చేస్తామంటే 10వ తరగతి పాస్ అయిన నిరుద్యోగులు ప్రతి ఒక్కరికి మా కొన్ని ట్రస్టులు సేకరించాం. ఇండస్ట్రీస్ నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇండస్ట్రీ పారిశ్రామికవేత్తలు. వాళ్ళు నేను కన్సల్ట్ చేసిన ముందే ఎప్పుడు 1 ఇయర్ బ్యాక్, నేను 1 ఇయర్ బ్యాక్ ఏంటంటే 2.5 ఇయర్స్ బిఫోర్ సివిక్ ఫోరం అని పెట్టాను, జీవీఎంసి సివిక్ ఫోరం అని పెట్టి వాటికి 10 మందిని కార్యవర్గాన్ని కూడా వేశాను. 1000 మెంబర్స్ సభ్యత్వంతో నా దగ్గర ఉన్నారు. దానికి అధ్యక్షులుగా గౌరవ అధ్యక్షుడు ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ అధ్యక్షుడు బీవీ రామాంజనేయరావు గారిని సీతంపేట ఆయన ఉన్నారు. అలాగే అదేవిధంగా న్యాయవాదులు ఒక 200 మంది మా జనాల్లో తీవ్రంగా స్పందన ఏంటంటే గత నాయకత్వంలో ఇప్పుడు తెలుగుదేశం వారు జనసేన పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు లాస్ట్ గత ఎన్నికల్లో. దానికి ఏంటంటే వాళ్ళు వాయిని స్థానికుడు కాదు అని